ఇల్లు కట్టుకోవాలన్నా వంతెనలను నిర్మించుకోవాలన్నా వాహనాలను తయారు చేసుకోవాలన్నా అందులో ప్రధానంగా అవసరమయ్యేది స్టీల్ మన ఇళ్లలో వంటిండిలోని పాత్రలు కూడా స్టీల్వే ఉండేలా చూసుకుంటాం అలాంటిది ఈ స్టీల్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది ఎలా కనుగొనబడింది అంతకుముందు మానవ అవసరాలకు ఏ లోహాన్ని వాడారు లాంటి పలు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మానవుల ఉపయోగం కోసం తయారు చేయబడిన మొదటి లోహం కాంస్య ఈ కాంస్యాన్ని ఇంగ్లీష్ లో అంటారు అయితే బలహీనంగా ఉంటుంది క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సముద్రం వెంబడి చాల్బీస్ అని పిలువబడే ప్రజలు దాదాపు సున్నా పాయింట్ ఎనిమిది శాతం దృఢమైన ఇనుప ఆయుధాలను రూపొందించడానికి ఇనుప ఖనిజాన్ని ఉపయోగించడం ప్రారంభించారు దాదాపు రెండు నుంచి నాలుగు శాతం కార్బన్ తో కూడిన ఇనుము క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరంలో చైనాలో మొదటిసారిగా తయారు చేయబడింది చైనా లోహ ఇనుప ఖనిజాన్ని ద్రవంగా కరిగించడానికి ఏడు అడుగుల పొడవైన కొలిమిలను నిర్మించారు ఈ ఇనుము వాడకం భారత్ లోకి చాలా మెల్లిగా పాకింది క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరంలో భారతీయ లోహ కార్మికులు కరిగిన లోహాన్ని పట్టుకోవడానికి క్రూసిబుల్ అని పిలువబడే ఒక కరిగించే పద్ధతిని కనుగొన్నారు కార్మికులు క్రూసిబుల్స్ లో ఇనుప కడ్డీలు బొగ్గు ముక్కలను ఉంచేవారు ఆ తరువాత కంటైనర్లను మూసి కొలిమిలో పెట్టేవారు దాంతో ఇనుము కరిగి బొగ్గులోని కార్బన్ ను గ్రహిస్తుంది క్రూసిబుల్స్ చల్లబడిన అనంతరం అందులో నుంచి స్వచ్ఛమైన ఉక్కు కడ్డీలు తయారవుతాయి ఇది ఇనుము కంటే చాలా బలమైన తక్కువ పెలుసుగా ఉండే లోహం బ్రిటిష్ ఇంజనీర్ హెన్రీ బ్రెస్మర్ పద్దెనిమిది వందల యాభై ఆరులో కార్బన్ రహిత స్వచ్ఛమైన ఇనుమును సృష్టించడానికి కరిగిన పీక్ ఐరన్ ద్వారా గాలిని పీల్చే ప్రక్రియను అభివృద్ధి చేశాడు దీనినే బ్రెస్మర్ ప్రాసెస్ అని అంటారు ఈ ప్రసిద్ధ ఆవిష్కరణతో భారీ ఉక్కు ఉత్పత్తికి మార్గం సుగమం చేసింది ఇది ఈ గ్రహం మీద అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా నిలిచింది ఆధునిక ఉక్కు పరిశ్రమ చరిత్ర పద్దెనిమిది వందల యాభైల చివర్లో ప్రారంభమైంది అప్పటి నుండి ఉక్కు ప్రపంచ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనదిగా మారింది పంతొమ్మిది వందల యాభై తరువాత ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ సముద్రపు ఓడరేవుల సమీపంలోని చదురైన భూమిలో పెద్ద ప్రాంతాలలో ఏర్పడటం ప్రారంభమైంది ఇప్పుడు వంతెనల నుంచి ఆకాశ హార్మినియాల వరకు అన్నింటి సృష్టిలో స్టీల్ ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది మనం నిత్యం ఉపయోగించే స్టీల్ ఎప్పుడు ఎలా పుట్టింది అనే విషయాలను తెలుసుకున్నారుగా ఏదేమైనా మనం నిత్యం వినియోగించే వస్తువుల ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో ఎవరు వాటిని కనుగొన్నారో తెలుసుకుంటే చాలా మందికి తెలియని విషయాలను తెలుసుకుంటున్నామన్న ఆనందం సో ఇదండి స్టీల్ పుట్టు పూర్వత్తరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి